ఫ్రెండ్స్, ఈరోజు మనము నేను బందర్ బయలుదేరుతున్నాను అంటే చాలు నా ఫ్రెండ్స్ మొత్తం నన్ను అడిగేది బందర్ నుంచి హల్వా తీసుకురా లేక బందర్ నుంచి లడ్డు అన్న తీసుకురా అని అడుగుతారు. ఆ విధంగా చెప్తే మనకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది, మన ఊరు ప్రాముఖ్యత వాళ్ళకి ఎంతగా తెలుస్తుందని. అదే మనము బందర్లో ఉంటే అంతగా దాన్ని పట్టించుకోం. చాలామంది ఫ్రెండ్స్ నన్ను మల్లయ్య గారి కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగినప్పుడు బందర్ లడ్డు కానీ బందర్ హల్వా కానీ మనం మచిలీపట్నం నుంచి వేరే కంట్రీస్ కానీ వేరే స్టేట్స్ కానీ మల్లయ్య గారు ట్రాన్స్పోర్ట్ చేయగలరా అని చాలామంది డౌట్స్ ఉంది. సో డైరెక్ట్గా మనం మల్లయ్య గారి యొక్క కొడుకు వెంకటేశ్వర గారితో మాట్లాడి దీనిపై ఒక క్లారిటీ తీసుకుందాం మనం. అదేవిధంగా వెంకటేశ్వర గారితో మాట్లాడి మల్లయ్య స్వీట్ షాప్ యొక్క హిస్టరీ తెలుసుకుందాము. అందరికీ నమస్కారం, నేను మచిలీపట్నం మల్లయ్య స్వీట్స్ ప్రొప్రైటర్ని. మా నాన్నగారి పేరు మల్లయ్య, మల్లయ్య స్వీట్స్ మీద మేము వ్యాపారం చేసుకుంటాం. 1958లో మా నాన్నగారు వ్యాపారం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 జనరేషన్ మా నాన్నగారు, నేను, మా పిల్లలు కూడా ఇదే వ్యాపారంతో చేసుకుంటున్నాం 3 జనరేషన్. ఫస్ట్ బందర్ లడ్డు బందర్ మిఠాయి అనే దానికి ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలో మీరు ఏ స్వీట్ షాప్కి వెళ్ళినా పంచదారతోనే స్వీట్లు తయారు చేస్తారు, బెల్లంతో ఎక్కడా చేయరు. ఒక బందర్లోనే బెల్లంతో చేసి బందర్ లడ్డు కానీ బందర్ మిఠాయి, బందర్ జిలేబీ, బందర్ హల్వా ఏదైనా సరే బెల్లంతోనే చేస్తారు. బెల్లం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెప్పింది కాబట్టి ఆ బందర్ స్వీటు మనిషికి ఎట్లాంటి ఆరోగ్యం, షుగర్ కానీ ఎట్లాంటి ఏమి రావని చెప్పేసి అప్పుడు నిర్ధారించి, కొన్ని 100 సంవత్సరాల క్రితమే బందర్ మిఠాయి బాండాగర్లు ఢిల్లీలో బొంబేలో ఉండేవి. ఇప్పుడు ఆ బందర్ మిఠాయిని మేము కాస్త వెలుగులోకి వచ్చిన తర్వాత దీనికి ప్రపంచ స్థాయి గుర్తింపు, అంటే ఫస్ట్ ఇండియా లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జియోగ్రఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు బందర్ లడ్డుకి ఇచ్చింది, ట్రేడ్ మార్క్ బందర్ హల్వాకి ఇచ్చింది. సో ఈ రెండు మా షాప్కి ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం. లేదు, బందర్ లడ్డు అంటే మల్లయ్య షాప్, బందర్ లడ్డు అంటే బందర్ది, బందర్ మల్లయ్య కాబట్టి. మల్లయ్య కంటే పురుగులు ఉన్నారు, మా నాన్నగారి కంటే పురుగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు బందర్ లడ్డు చేశారు, అందరూ చేశారు, అప్పటి నుంచి వచ్చింది. కానీ బందర్కి గుర్తింపు వచ్చింది బందర్ లడ్డు వల్ల, అది ఆ గుర్తింపు మా ద్వారా రావడం మాకు చాలా సంతోషం కాదు, అది విషయం. హల్వాకు ప్రాసెస్ అంటే మేము గోధుమ పాలతో బందర్ హల్వా చేస్తాం, గోధుమ పాలు బెల్లము నెయ్యి. గోధుమ పాలు 2 రోజులు నానబెట్టి గోధుమలు రుబ్బి ఆ పాలు తీసి ఆ పాలతో వచ్చిన దాంతో మేము బెల్లంతో కలిపి బెల్లం పాకలో కలిపి హల్వా తయారు చేస్తాం నెయ్యి వేసి, అది బందర్ హల్వా. ఆరోగ్యకరమైంది, నెల రోజులైనా నిల్వ ఉంటుంది, అది ఏమవుదు. లడ్డు అంటే 15 రోజుల టైంలో కొంచెం పాడైపడము, హల్వాకి మాత్రం నెల అయినా 2 నెలలైనా ఇబ్బంది ఉండదు. మీ ఫాదర్ పేరు ఏంటండి? మల్లయ్య గారు. ఆయన 1958 అంటే 19 మీరు కొంచెం ఇలా వస్తే నీకు మళ్ళీ వివరం చెప్తారండి. అది రండి, అది మా నామాలు పెట్టున్నవారు ఉన్నారు కదా, వారు కసిన సుబ్బారావు గారని, వా ఆయన దగ్గర మా నాన్నగారు పనిచేశారు, అంటే 1945-45 దశకంలో. ఆయన దగ్గర మా నాన్న, ఆయన మిఠాయి కొట్టు ఓనరు, మా నాన్నగారు వక్కరు. ఆయన దగ్గర నుంచి విడియాల సర్వే గారని ఈ దంపతుల దగ్గర చేరాడు పనికి. ఆ నలుగురు కాదు, ఇంకా ఫోటోలు నాకు దొరకలా, మా నాన్నగారు పదవ గురువు కూడా ఉన్నారు చెక్క నారాయణ సగరాలు అని, ఆయన ఫోటోలు దొరకలా. ఆ నలుగురు మా నాన్నగారు పని నేర్పిన గురువులు, వాళ్ళ గుర్తుగా అక్కడ పెట్టుకున్నాం మా జీవులో అప్పుడు ఉపశిల్పులు అని ఆ ఫోటో పెట్టుకున్నాం. అది అక్కడ మా నాన్నగారు ఇది ఆయన వర్క్లు, ఆయన ఆ పని చేస్తున్నప్పుడు ఆయన 75 ఏళ్ళు వయసు. అక్కడి నుంచి 2017లో భారత ప్రభుత్వం వారు జియోగ్రఫికల్ భౌగోళిక గుర్తింపు లడ్డూకి ఇచ్చిందో, అప్పుడు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాల్ పెట్టి మమ్మల్ని సన్మానించారు. మా స్టాల్కి వచ్చి లడ్డు తిన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అప్పుడు సీఎం. అప్పుడు ఆయన అందరూ అసెంబ్లీలో అందరికి ఇవ్వమంటే 175 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చాం, అప్పుడు జగన్ గారికి కూడా ఇచ్చాం, ఓ అప్పటి ప్రజలక్ష నాయకుడు. నాకు చీఫ్ జస్టిస్ జస్టిస్ శ్రీశ్వరయ్య గారు, జస్టిస్ సల్మేశ్వరరావు గారు నాకు సన్మానం చేశారు. అరే ఆ ఫోటో తిన్నానా, మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి మిస్సెస్ నా స్టాల్కి వచ్చింది, ఈ స్టాల్కి వచ్చింది, అంటే ఈ స్టాల్ కదా విజయవాడలో పెట్టారు. అమెరికన్ కాన్సులేట్ జనరల్ జిఐ వచ్చిన తర్వాత అమెరికన్ కాన్సులేట్ జనరల్ మా షాప్కి వచ్చారు. అది వస్తుందండి ఈ మధ్య మాకు బాగా హెవీ పార్సిల్స్ హైదరాబాద్, బాంబే, బెంగళూరు, చెన్నై,
ఇరు ఊళ్ళకి పంపుతున్నాం మేము. సో మాకేంటంటే మీరు ఎట్లా కాంటాక్ట్ చేయాలి, చాలా మంది అడుగుతున్నారు. అంటే యాక్చువల్లీ ఆన్లైన్ బిజినెస్ ఉంది, ఆన్లైన్ కొంచెం అంటే దానికి పేమెంట్ బైరన్ లేకుండా ఫోన్ నెంబర్ చేస్తారు, మాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేయగానే మేము వాళ్ళకి పార్సల్ పంపించేస్తాం. ఫోన్పేల ద్వారా కానీ గూగుల్ పేతో కానీ మనీ పే చేస్తున్నారు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. అంటే ల్యాండ్ నెంబర్ వచ్చి 0862221310, అది ల్యాండ్ నెంబర్ అండి. సెల్ నెంబర్ వచ్చి 9885144303, అది నెంబర్ అండి. అది రెండు ఏదో దేనికి కాల్ చేసినా మేము వాళ్ళకి పంపించేస్తాం. మీరు ఆ 9885144303 వాట్సాప్ పెట్టేస్తే మీకు ఏం కావాలో లిస్టు, మీ అడ్రస్ పెట్టేస్తే మేము దానికి సెండ్ చేసేస్తాం. అంతే. థ్యాంక్ యూ సార్. సరే సరే.